కరోనా మహమ్మారి విజృంభణ లాక్డౌన్ నేపథ్యంలో అనంతపురంలో దిక్కుముక్కు లేని ఎందరో అభాగ్యులను అధికారులు గుర్తించారు. ఇలాంటి వారందరికీ కూడా నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ వస్తిగృహంలో ఉంచి వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు మానవతావాదులు స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి వారికి అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కిడ్స్ ఆఫ్ కింగ్డమ్ మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగానే సంస్థ ఫౌండర్ జేఎం స్వప్న సంధ్యలు వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగానే సాయి స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి నిర్వాహకులు సాయి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 100 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దిక్కు మొక్కు లేకుండా ఉన్నారనేటువంటి వివక్ష ఏమాత్రం లేకుండా వారికి పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. అన్నం, అదేవిధంగానే పప్పు, అరటిపండు, కోడిగుడ్డును కూడా వారికి అందజేశారు. నాకెందుకు ఫోటోల కోసం కాదు, మా కోసం. మేము ఛానల్లో పెట్టాలి కదా. నువ్వు సందర్భంలో ఇక్కడ రోడ్డు పడిన వాళ్ళు కానీ లేదా మానసిక వికలాంగులు కానీ తర్వాత తల్లిదండ్రుల్ని వదిలేసినటువంటి వారు కానీ రోడ్ సైడ్ ఉన్నటువంటి వారందరినీ కానీ సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు అందరూ ఒక సేవా సదనంలో వీరిని పెట్టి సంరక్షిస్తున్నారు. సో మేము కూడా దాన్ని బట్టి రియలైజ్ అయ్యి మా ట్రస్ట్ తరఫున, అంటే కిడ్స్ ఆఫ్ కింగ్డమ్ మినిస్ట్రీస్ తరఫున ఈరోజు స్పాన్సర్ చేసి ఈరోజు వీళ్ళకి 1 డే ఫుడ్ అరేంజ్ చేయడం జరిగింది. ఏమేమి పెట్టారు ఈరోజు మెను? ఏం పెట్టారు మెను? బిసిబిళ్ళబాద్ ఎగ్స్, కర్రీ, ఎగ్ కర్రీ, తర్వాత పెరుగన్నం ఎగ్స్, తర్వాత బనానా, అరటిపండు, బనానా. ఈ లాక్డౌన్ అయిన మరుసటి రోజు నుంచి, దాదాపు 22వ తారీఖు నుంచి రోడ్ల మీద ఉన్నటువంటి చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోడ్ల మీద ఎవరైతే ఉన్నారో, నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు, తర్వాత మానసిక వికలాంగులు, ఇలా రకరకాల వారిని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట భోజనం పెడితే బాగుంటుంది, వాళ్ళకి వసతి కల్పిస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడము, వారు వెంటనే స్పందించి ఇంత మంచి హాస్టల్ మాకు ఇచ్చారు. 22వ తారీఖు రాత్రి నుంచి ప్రతిరోజు 4 రోజుల పాటు కంటిన్యూగా రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల వరకు వాళ్ళు తిరిగి వివిధ ప్రాంతాల్లో ఉన్న వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక చోట పెట్టడము, వీరికి కావాల్సినటువంటి 3 పూట్ల భోజన వసతి వసతి, తర్వాత వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, బట్టలు. ఇక్కడ మాట్లాడుతున్నాను లక్ష్మమ్మ పద. వారికి కావాల్సినటువంటి వసతులు కల్పించడానికి మా ప్రయత్నం, మా సంస్థ ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా చాలామంది దాతలు కూడా ఇక్కడ వచ్చి మాకు సహకరించారు. వీరు వస్తూనే ఫస్ట్ వీళ్ళందరికీ అశుభ్రంగా ఉండడం వలన వారందరికీ తలకి గుండు కొట్టించడం, మగవారికి అయితే ఆడవాళ్ళు కూడా వీలైతే కటింగ్ చేయించడము, తర్వాత వాళ్ళకి స్నానం చేయించి ఒంటికి కావాల్సిన బట్టలు ప్రతి ఒక్కరికి రెండు కొత్త జతల బట్టలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు పడుకోవడానికి ఒక సాఫా, దిండు, దుప్పటి, అన్ని వసతులు మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ కొత్తవి ఇచ్చి ఏర్పాటు చేస్తాము.
అంతేకాక ప్రతిరోజు మూడు పూట్ల వీళ్ళకి టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం సాయంకాలం పూట రకరకాల స్నాక్స్ అవి ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఏడు నుంచి ఉదయం భోజనం సాయంకాలము మూడు పూట్ల వాళ్ళకి భోజనంతో పాటు రిక్రియేషన్ కోసము భజన కొంత యోగా అటువంటి కూడా నేర్పిస్తున్నాము. కానీ చాలా నాకు ఇప్పుడు చాలా సంతోషం ఏమిందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు 16 మందిని వాళ్ళ కుటుంబాలతో కలిపాడు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లల్ని పిలుచుకురావడము, వాళ్ళు ఫోన్ చేయడము, వాళ్ళు పిలిపించడము, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలకు పంపించడము, ఇంకా పూర్తి ఎవరు రాలేని వాళ్ళని ఇక్కడే పెట్టుకోవడం జరిగింది. సో 16 మందిని వాళ్ళ కుటుంబాలతో కలిపాము. ముఖ్య ఒక వికలాంగుల మానసిక వికలాంగుల అబ్బాయి ఇంట్లో నుంచి ఉదయం వచ్చేసాడు. ఆ అబ్బాయి వచ్చి కూడా దాదాపు 1 ఇయర్ అయిందంట. ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ కుటుంబంతో కలపడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ మానసిక వికలాంగులు గతంలో బట్టలు కట్టుకోకుండా రోడ్ల మీద తిరుగుతుండేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరినీ నీట్గా మార్చడం జరిగింది అంట. వాళ్ళందరికీ కొంత క్రమశిక్షణ అవి నేర్పిస్తున్నాం. ఏం పేరు మీ పేరు? విజయ్ సాయి కుమార్ అండి. నా పేరు సాయి, ట్రస్ట్ ప్రెసిడెంట్. దీనివల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి రోడ్డును పడి ఎప్పుడు కాపుట గడవకున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్లకు మా ట్రస్ట్ తరపున, కిడ్స్ ఆఫ్ ది కింగ్డమ్ మినిస్ట్రీ తరపున చిన్నపిల్లల కార్యక్రమంలో ఇది ఒక భాగంగా ఈరోజు ఎంచుకొని చిన్నపిల్లల ఈ ఎండాకాలంలో యాక్చువల్గా మేము చిన్నపిల్లలకు సేవ చేయాల్సిన వాళ్ళము కాబట్టి ఎండాకాలంలో ఈ కరోనా వల్ల ఎక్కడికి పోలేని పరిస్థితులు ఉంది కాబట్టి వాళ్ళని వీళ్ళుగా చిన్నపిల్లలుగా చూసుకొని ఈరోజు వీళ్ళకు మేము ఈ ఆహారాన్ని అందించాలని ఒక దృక్పథంతో మేము ప్రేయర్ చేసుకొని వీళ్ళకు మా ట్రస్ట్ తరపున వీళ్ళకి ఈరోజు అందిస్తున్నాం. ఏం ట్రస్ట్? కిడ్స్ ఆఫ్ ది కింగ్డమ్ మినిస్ట్రీ.